నమస్కారం. ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. ముందుగా హెడ్లైన్స్. జీవన విధానంలో క్రమశిక్షణకు సమయ పాలనకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలి. లయోలా కాలేజ్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రసంగించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. హనుమాన్ చాలీసా పట్టణంతో మారుమోగిన కృష్ణానది తీరం. లక్ష మందితో జరిగిన చాలీసా పట్టణంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికి అందించాలన్నదే లక్ష్యం. జన్మభూమి మా ఊరు కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన 5K రన్ ప్రారంభించిన కలెక్టర్ లక్ష్మీకాంతం. జాయింట్ కలెక్టర్ వ్యాఖ్యలను నిరసిస్తూ గంటపాటు కేబుల్ ప్రసారాలను నిలిపివేసిన ఎంఎస్ఓలు, ఆపరేటర్లు. బాధ్యత గల పదవిలో ఉన్నవారు అటువంటి వ్యాఖ్యలు సరికాదన్న ఏపీ మల్టీ సిస్టమ్ ఆపరేటర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్. ఇక డీటెయిల్స్ చూస్తే, అనేక దేశాలు అభివృద్ధి చెందాయంటే అందుకు విద్య కారణమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రతి ఒక్కరూ వారి జీవన విధానంలో క్రమశిక్షణను, సమయపాలనకు తప్పనిసరిగా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. విజయవాడలో పేరుకాంచిన లయోలా కాలేజీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. లక్షలాది మందికి ఉన్నత విద్యను అందించిన లయోలా కాలేజ్ 65వ వార్షికోత్సవ వేడుకలో విజయవాడలో ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రాంగణంలో కాలేజీ వ్యవస్థాపకులు రెవరెండ్ ఫాదర్ మత్తయాస్ 100వ శత జయంతి కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. తొలుత మత్తయాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఉపరాష్ట్రపతి ఘన నివాళులు అర్పించారు. రెవరెండ్ ఫాదర్ థియో మత్తయాస్ పోస్టల్ కవర్ బుక్ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, యువత నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల పట్ల దృష్టి సారించాలి. కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా నైపుణ్యాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మన సాంప్రదాయాలను, సంస్కృతిని కాపాడుకోవాలని సూచించారు. అదే భారతీయ సంస్కృతిలో తెలియచేయడం జరిగిందని, మానవ సేవే మాధవ సేవ అని పేర్కొన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా మన మూలాలకు వెళ్ళాలి, వాటిని మర్చిపోకూడదని, యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలరని స్ఫూర్తిని నింపారు. విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు. లక్షలాది మందికి విద్యను అందించి ఉత్తమ స్థాయికి చేర్చి లయోలా కాలేజ్ గురువులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో కాలేజీ ఫాదర్స్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరింపజేశాయి. They cooperated with Layala management and they were all instrumental in creating such a beautiful institution which has become a most prestigious institution now, one of the good academic institutions of the Andhra Pradesh. Keeping that in mind, you need to encourage private people. When you are allowing 100% foreign direct investment, when you are opening up, when you are saying no red tape, only red carpet to foreign investors, why should we deserve the private sector? Private sector also must come in and they must also take part. But the only thing is they must maintain standards. So there has to be certain regulation. But at the same time, regulation should not become a strangulation. The regulation is to see to it that the standards are maintained. That much requirement is also there. So these are the aspects the government has to focus. I am sure the government at the center and the state, they are all trying to move in that direction. And also there is another problem of, we see a number of untoward incidents of violence and discrimination around us today on the lines of caste and community. As I told you, we should put an end to that. India has always been a country firmly rooted in secularism. Some people are saying political parties try to accuse you. కృష్ణానది తీరం హనుమాన్ చాలీసా పట్టణంతో మారుమోగింది. అవధూత దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన హనుమాన్ చాలీసా పారాయణ పట్టణంలో భక్తులు భారీగా పాల్గొన్నారు. పద్మావతి ఘాట్ హనుమాన్ భక్తజన సంద్రంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు ప్రముఖులు వేడుకలకు హాజరయ్యారు. కొండపైన దుర్గమ్మ, కొండ క్రింద కృష్ణమ్మ, సాయం సంధ్యవేళ కృష్ణమ్మ వడిలో మేళ తాళాలు, బాజా భజంత్రీల మధ్య హనుమాన్ పారాయణం నేత్రపర్వంగా సాగింది. పద్మావతి ఘాట్లో నిర్వహించిన సామూహిక హనుమాన్ చాలీసా మహాయజ్ఞ పారాయణంలో పాల్గొనేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా భక్తి పరవశం ఉట్టిపడేలా మంచు పర్వత ఆకారంలో భారీ వేదికను రూపొందించారు. ఈ సందర్భంగా గణపతి సచ్చిదానంద స్వామీజీ ప్రసంగిస్తూ హనుమాన్ చాలీసా అభిష్టాన్ని నెరవేరుస్తుందన్నారు.
చాలీసాలోని ప్రతి పదం ఒక బీజాక్షరం, మహామంత్రమని స్పష్టం చేశారు. ప్రతిరోజు 11 సార్లు చాలీసా పారాయణం చేస్తే సర్వకార్యసిద్ధి లభిస్తుందన్నారు. అవధి భాషలో హనుమాన్ చాలీసాను తులసీదాస్ లోకానికి కానుకగా అందించారన్నారు. లోక కళ్యాణార్థం తలపెట్టిన ఇలాంటి మహాయజ్ఞం వలన మంచి ఫలితం లభిస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రజలు భక్తి తత్వంతో ఎల్లప్పుడూ ఉండటం వలన జీవితం సంతోషంగా ఆనందమయంగా అవుతుందన్నారు. ఆంజనేయ స్వామి నమ్మిన బంటు అని, ఆయన శక్తి సామర్థ్యాలు ధైర్య సాహసాలు ప్రతి ఒక్కరిలో ఉండాలని ప్రార్థించారు. వీర హనుమాన్కు ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు చేశారు. సీఎం చంద్రబాబుకు ట్రస్ట్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి పవన్కు ఆశీర్వచనాలు అందించారు. లంకకు తెలపాలనుకున్నావు, రావణుడికి తెలపాలనుకున్నావు, వనాన్ని విరిచేశావు, భవనాలను కూల్చేశావు, 80,000 మంది కింకరులను వధించావు, జంబుమాలిని 7 మంత్రి పుత్రులను మట్టుబెట్టావు, అక్షడుని అంతం చేశావు, శ్రీరామ లక్ష్మణులకు జయము జయము, సుగ్రీవుడికి జయము జయము, సీతమ్మకు జయము జయము అని ఘోషించావు, లంకను వణికించావు. జై అభయప్రదాయక హనుమానికి జై, జై అభయప్రదాయక హనుమానికి, హనుమానికి అంజన పుత్ర హనుమానికి, రామభక్త హనుమానికి. వ్యక్తి వికాసం, కుటుంబ వికాసం, సమాజ వికాసం, సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికి అందించాలనే లక్ష్యంతో జన్మభూమి మా ఊరు కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. 6వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని ప రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుతూ ప్రభుత్వం ఆధ్వర్యంలో నగరంలోని బీఆర్డీఎస్ రోడ్లో 5K రన్ పేరుతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం హాజరై జెండా ఊపి రన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీకాంతం మాట్లాడుతూ, జన్మభూమి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలనే సందేశం ఇచ్చేందుకు ఈ రన్ను నిర్వహించామన్నారు. అభివృద్ధి మంత్రాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి వారిని కూడా భాగస్వాములను చేస్తున్నామన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో జన్మభూమి కార్యక్రమంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. గ్రామాల్లో, పట్టణాల్లో మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందని కుటుంబాలు ఉంటే ఈ జన్మభూమి కార్యక్రమంలో నమోదు చేసుకోవాలని సూచించారు. ఇక్కడ జన్మభూమి మా ఊరు 5K రన్ని ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఈ రన్ యొక్క ముఖ్య ఉద్దేశం, అందరం సంయుక్తంగా సమైక్యంగా ఒక గ్రూపుగా ఏర్పడి ఆరోగ్యాన్ని మనము బాగా పాటించడమే కాకుండా దీని వలన ఒక మెసేజ్ అనేది ప్రజలందరికీ ఇవ్వడము, జన్మభూమి వలన పేదలకు సంక్షేమ ఫలాలు సంయుక్తంగా అందరం కలిసి అందిస్తున్నాము అనే ఒక మెసేజ్ని ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. వ్యక్తి వికాసం, కుటుంబ వికాసం, సమాజ వికాసం, సుస్థిర అభివృద్ధి లక్ష్యం, అదే దృష్టి, విజన్ అన్నమాట. కాబట్టి ఆ విజన్ని ప్రజలకు తెలియజేయడాని కోసమే ఈరోజు వయాడెక్ని తీసుకొని రావడం జరిగింది. విజను, ఇన్నోవేషను, అకౌంటబిలిటీ, డిజిటలైజేషను, ఉబరైజేషను, కన్వర్జెన్సు, టెక్నాలజీ ట్రాన్స్ఫార్మేషన్, ఇదే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మంత్రం. కాబట్టి ఈ అభివృద్ధి మంత్రాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ని ప్రజలకు అందివ్వాలి అనే. కేబుల్ ఆపరేటర్లు, MSOలను కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్ విజయ కృష్ణన్ పరుష పదజాలంతో దూషించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు కేబుల్ ప్రసారాలను నిలిపినట్లు ఏపీ మల్టీసిస్టమ్ ఆపరేటర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ అధ్యక్షులు పొట్లూరి సాయిబాబు తెలిపారు.
బాధ్యత గల పదవిలో ఉన్న విజయకృష్ణన్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. తమ బాధను వ్యక్తపరచడానికే ప్రసారాలను నిలిపివేశామన్నారు. నగరంలోని బెంజ్ సర్కిల్ సమీపంలోని సిటీ కేబుల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీ మల్టీ సిస్టమ్స్ ఆపరేటర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ అధ్యక్షుడు పొట్లూరి సాయిబాబు మాట్లాడుతూ బాధ్యత గల పదవిలో ఉన్న విజయకృష్ణన్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. దీన్ని రాష్ట్రంలోని ఆపరేటర్లు, ఎంఎస్ఓలు అందరూ ఖండిస్తున్నారని చెప్పారు. జేసీ వ్యాఖ్యలకు నిరసనగా కేబుల్ ప్రసారాలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏపీ కేబుల్ ఆపరేటర్స్ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కేవీ శ్రీనివాసరావు, గుంటూరు సిటీ కేబుల్ ఎండీ కృష్ణమోహన్ మాట్లాడారు. అయితే జేసీ వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు కేబుల్ ప్రసారాలను నిలిపివేశారు. అందరం ఆపరేటర్లు, ఎంఎస్ఓలు ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. రేపు పొద్దున ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ప్రసారాలు ప్రొటెస్ట్గా ఆపివేయటం జరుగుతుంది. దీనికి ప్రజలు, ప్రేక్షకులు సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇది ఎవరిని నొప్పించాలని కాదు, మాకు జరిగి మా మీద ఈ రకమైన వ్యాఖ్యలు చేయటం దారుణము. దీన్ని అందరికీ మా బాధను వ్యక్తపరచాలనే ఉద్దేశంతోనే దీన్ని మేము ప్రొటెస్టింగ్గా చేస్తున్నాము. దీన్ని అన్నిలా భావించకుండా ప్రేక్షకులు సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాము. మేము గత ఎంతో కాలం నుంచి మీ అందరికీ మేము, మా ఆపరేటర్లు మేము సర్వీస్ ఇస్తున్నాము. మేము ఎప్పుడు ఎవరిని ఏ విధమైన అసౌకర్యానికి గురి చేయలేదు. ఎవరి మీద అనుచిత వ్యాఖ్యలు చేయకుండా మేము సర్వీస్ ఇస్తున్నాము. కానీ ఈ రకంగా ఒక ఆఫీసర్ స్థాయి అధికారి ఇలా మాట్లాడటం దీన్ని మాకు సమంజసంగా అనిపించలేదు. భవిష్యత్తులో కూడా ఎలాంటి జరగకుండా ఉండాలంటే ఈ ప్రొటెస్ట్ చేయాలని మేము అందరం అసోసియేషన్ తరఫు తీర్మానించి దీన్ని ఇలా చేయటం నిర్ణయించడం జరిగింది. దయచేసి రేపు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే అసౌకర్యానికి ప్రేక్షకులు సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. అట్లా ఈ యొక్క ఆవిడ గారి ఈ యొక్క పరుష పదజాలం మీద మా యొక్క అసోసియేషన్లు, కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్ఓల అసోసియేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ తమ యొక్క ప్రసారాలను నిలిపివేసి తమ యొక్క నిరసనను తెలియజేయడానికి అందరూ ముందుకు వచ్చి నిర్ణయం తీసుకున్న దాని ప్రకారం రేపు మార్నింగ్ ఆపుతున్నాం. ప్రజలకు ఎక్కువ ఇబ్బంది కలగకూడదని ఉదయం 1 గంట మాత్రం ఆపి మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం. ఎట్లాంటి వ్యాఖ్యలు ఐఏఎస్ స్థాయిలో ఉన్న వ్యక్తులు మాట్లాడదగ్గ వ్యక్తులు కాదు. ఇక్కడ కేబుల్ ఆపరేటర్లు కానీ, ఎంఎస్ఓలు కానీ ఏ యొక్క అనైతిక పనులు చేయట్లేదు. చట్టబద్ధంగానే వ్యాపారం చేస్తున్నారు. చట్టబద్ధంగానే వాళ్ళ యొక్క బిజినెస్లో 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో కొనసాగుతున్నారు. అట్లాంటి వ్యక్తుల్ని కించపరుస్తూ అట్లా మాట్లాడటం ఆవిడ ఇప్పుడుగానే ఉపశమనం సంహరించుకుంటారని ఆశిస్తాము. దీనికి ప్రజలందరూ తమ యొక్క సహకారాలు అందించి ఆశిస్తున్నాం. ఎందుకంటే అవసరమైతే ఒకరోజు జైల్లో కూర్చోబెట్టాలంటే అంత తప్పు మేమేం చేసాం? మేము రాత్రింపవళ్ళు వర్షం అవనివ్వండి, చలి అవనివ్వండి, ఎండ అవనివ్వండి, 365 రోజులు 24 గంటలు మేము ప్రజలకు వినోదాన్ని, విజ్ఞానాన్ని అందిస్తున్నాము. మా వల్ల ఏదన్నా తప్పు ఉంటే మమ్మల్ని పిలిచి మీరు ఏదన్నా మాట్లాడవచ్చు. మధ్యలో ఎవరో చెప్పిన మాటల్ని మీరు తీసుకొని మీరు ఇలాగా మాట్లాడటం సమంజసం కాదు. దయచేసి ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోండి. అదేవిధంగా మీకు వాళ్ళు ఏమైనా ఏపిచ్చి 100% సక్సెస్ అయిందంటే మేము ఇప్పటికైనా కూడా ఇంత పర్సంటేజ్ అని మాకు ఇవ్వండి. మేము 100% స్టేట్ నుంచి ప్రతి ఊరు, ప్రతి జిల్లా మేము తిరిగి అసోసియేషన్ తరఫున గవర్నమెంట్కి 100% మేము సహకరిస్తాము. దయచేసి మా బాధను అర్థం చేసుకోండి. జేసీ గారు దయచేసి ఈ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని కోరుకుంటూ మేము 100% ఏపీ ఫైవ్ వరకు మేము సహకరిస్తాం. బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్. కామధేను సిల్క్స్ వారి క్రిస్మస్, న్యూ ఇయర్ మరియు సంక్రాంతి సంబరాలు సంప్రదాయాన్ని గౌరవిస్తూ, ఫ్యాషన్ అభిరుచులను ఆదరిస్తూ అందమైన కలెక్షన్లు, అపరిమితమైన డిజైన్లు, లేటెస్ట్ ట్రెండ్స్ ను పరిచయం చేస్తుంది కామధేను సిల్క్స్. ఆకర్షణీయమైన కలెక్షన్స్ తో పెళ్లి పట్టు చీరలతో పాటు కళ్యాణ కాంతుల్ని రెట్టింపు చేసే డిజైనర్ శారీస్, ఫ్యాన్సీ శారీస్, ఎక్స్క్లూజివ్ బొటిక్ కలెక్షన్స్ వంటి అద్వితీయమైన చీరల సంగమం కామధేను సిల్క్స్. మగువల మనసును దోచుకునే చుడీదార్స్, డ్రెస్ మెటీరియల్స్, లెహెంగాస్,
స్టైల్ అండ్ కంఫర్ట్ కోరుకునే మగమహారాజులకు ఆల్ బ్రాండెడ్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. పెళ్లి వేడుకలైనా పండుగ సంబరాలైనా మీ కుటుంబం అంతటికి ఫ్యామిలీ షాపింగ్, కామధేను సిల్క్స్, రీసెంట్ రోడ్, విజయవాడ 2. బ్యాక్ టు న్యూస్. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాల్సిన బీజేపీ నేతలు ధర్మ పోరాటం చేస్తున్న సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఆనంద సూర్య అన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు జీవీఎల్ కన్నా లక్ష్మీనారాయణలు మోడీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బందర్ రోడ్లోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేసేందుకే బీజేపీ నేతలు ప్రజల్లోకి తప్పుడు ప్రచారాన్ని తీసుకెళ్తున్నారని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడుగడుగున అడ్డుకుంటున్న బీజేపీ నేతలకు వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. భయపెట్టేదానికి నిదర్శనంగా ఒక కుట్రపూరితమైనటువంటి కార్యక్రమాలని ప్రజలని భయభ్రాంతులు చేసే విధంగా, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా పనిచేయటానికి మీ మోడీ ఇచ్చిన డైరెక్షన్లో మీరు పనిచేస్తూ ఉన్నారు, రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా చాలా సీరియస్గా తెలియజేస్తున్నాం, రాబోయే సంక్రాంతి తర్వాత మీ కేంద్రంలో, మీ భారతీయ జనతా పార్టీలో పదవి మార్పులు జరగబోతున్నటువంటి విషయాన్ని తెలుసుకోండి. అన్యాయం చేసిన మోడీని వెనకేసుకొచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అగౌరవపరిచే విధంగా మాట్లాడితే. నూతన ప్రత్యామ్నాయ రాజకీయాలను ప్రజలు ఆదరించాలని సిపిఐ, సిపిఎం, జనసేన పార్టీల నేతలు ధ్వనిపూడి శంకర్, కాశీనాథ్, పోతిన మహేష్ పిలుపునిచ్చారు. వామపక్ష కూటమిని గెలిపిస్తే నగరంలోని వరద ముంపు నివారణకు ముగింపు పలుకుతామని వెల్లడించారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి వచ్చే ఎన్నికల్లో ప్రత్యామ్నాయానికి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. హనుమాన్పేటలోని దాసరి భవనంలో వామపక్ష పార్టీలు మరియు జనసేన పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్పుకు నాంది పేరిట మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి ధోనిపూడి శంకర్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజాభేరి ఈ నెల 7న నెహ్రూ సెంటర్లో నిర్వహించనున్నామని చెప్పారు. కొండ ప్రాంత వాసుల సమస్యలు పరిష్కరించే దిశగా త్రికూటమి ప్రయాణం చేస్తుందన్నారు. జనసేన నాయకులు మాట్లాడుతూ 4.5 ఏళ్ల అధికార పార్టీ నిర్వాహకులపై విమర్శలు గుప్పించారు. జలీల్ ఖాన్ 4 ఏళ్లలో చేసింది ఏమీ లేదని, పేదల ఇళ్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఈరోజు నా వక్బోర్డ్ రక్షకుడిగా ఉండాల్సినటువంటి జలీల్ ఖాన్ గారు భక్షకుడిగా తయారయ్యారు. దర్గా భూములు సైతం ఆధిపత్య చలాయించటానికి, దర్గా భూముల్ని నామినల్గా కేవలము ఎమ్మెల్యే కనుసన్నల్లో ఉండటానికి చేసేటువంటి ప్రయత్నాలను తిప్పికొట్టింది. అంటే వక్బోర్డ్ భూముల పరిరక్షణకు ఈ మేనిఫెస్టో కట్టుబడి ఉంటుందని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తుంది. ఈ 175 నియోజకవర్గాల్లోనూ ఇదే రకమైనటువంటి పద్ధతిలో మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ ఉన్నాం. మొన్న సెంట్రల్ నియోజకవర్గం జరిగింది, రేపు 7వ తేదీ వెస్ట్ నియోజకవర్గం జరగబోతూ ఉంది, 21వ తేదీ తూర్పు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రణాళికను కూడా రిలీజ్ చేయబోతూ ఉన్నాం. ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ప్రణాళికను ఆదరించి ప్రజానీకాన్ని, ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ పూర్తి చేయించేటువంటి బాధ్యత కానీ, సితారా సెంటర్ వద్ద స్టేడియం నిర్మాణం కానీ, షేక్ రాజా ఆసుపత్రిని మినీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా నిర్మాణం చేయించడంలో కానీ, భవానీపురంలో హిందూ శ్మశాన వాటికని తిరిగి ఉపయోగంలో తీసుకొచ్చేందుకు కానీ, ఇలాగా అనేక రకాలైనటువంటి అంశాలని సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు సామాజిక కార్యక్రమాలు చేసేందుకు కార్పొరేట్ సంస్థలు ముందుకు వస్తున్నాయని తూర్పు ఎమ్మెల్యే గద్దరామోహన్ రావు తెలిపారు. అన్ని సేవల కన్నా మాధవ సేవే గొప్పదని, ప్రతి ఒక్కరూ ఇతరులకు సాయం చేయాలని పిలుపునిచ్చారు. గురునానక్ కాలనీలోని ఎన్ఐసి కళ్యాణ మండపంలో ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఆయుష్ ఎన్ఆర్ఐ, ఎల్ఈపిఎల్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ 60 మందికి కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, కార్పొరేటర్ అపర్ణ, జాస్తి సాంబశివరావు మరియు ఆయుష్ హాస్పిటల్ యాజమాన్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా గద్దె మాట్లాడుతూ మహిళలకు ప్రత్యేక శిక్షణలు ఇచ్చి ఆర్థికంగా నిలబడేలా అనేక కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లేందుకు సీఎం చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు.
మహిళలకు చేయూతనిచ్చేందుకు ఆయుష్ హాస్పిటల్ కుట్టు మిషన్లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. కుట్టు మిషన్లను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా నిలబడాలని, ఆయుష్ యాజమాన్యం భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. దేవినేని అపర్ణ మాట్లాడుతూ, ఆయుష్ హాస్పిటల్ నగర ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందిస్తుందని, వైద్య సేవతో పాటు సమాజ సేవలో కూడా భాగస్వామ్యం కావడం సంతోషకరమన్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఈ రోజున మహిళా సోదరిమణులకి వాళ్ళ సాధికారికత పెంచుకోవడానికి, ఆర్థిక కుటుంబంలో ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏదైతే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క కుటుంబం కనీసం 10,000 రూపాయలు సంపాదించుకుని పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా గుర్తింపు పడాలని ఒక తపంతో పనిచేస్తూ ఉన్నారు. ఆయన చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు స్ఫూర్తిగా ఆయుష్ హాస్పిటల్ వారు కూడా తమ బాధ్యతగా పేదవారి సాయం చేసే కార్యక్రమం సుమారు 3,00,000 రూపాయలు పైగా ఖర్చు పెట్టి ఈ రోజున 60 మంది పైగా మహిళలకి కుట్టు మిషన్లు ఇవ్వడం అనేది చాలా వారిని అభినందించదగిన విషయం. ఇది 10 మందికి స్ఫూర్తిగా నిలబడుతూ ఉన్నారు. ఇవాళ అనేక మంది శక్తి కలిగిన వాళ్ళు ముందుకొచ్చి పేదలకు సాయం చేస్తూ ఉన్నారంటే ఇలాంటి హాస్పిటల్, ఇలాంటి మంచి హాస్పిటల్, మంచి యాజమాన్యం వాళ్ళు ఈ కార్యక్రమం చేపట్టేది 10 మందికి మార్గదర్శనం అవుతూ ఉంది. మరి ఇలాంటి కార్యక్రమం మనకి ఎవరు చెప్పినా కూడా మానవ సేవ అని అన్ని మతాలు చెప్తాం. అది ఖురాన్ కావచ్చు, ముస్లిం మతం కావచ్చు, క్రైస్తవ మతం కావచ్చు, హిందూ మతం కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా మానవుడికి సాయం చేయండి, అది దేవుడికి మనం పూజ చేసినంత ఫలితం అని చెప్పిన సందర్భాన్ని మరి హాస్పిటల్ వారు ప్రియతమ నాయకులు గద్దె రామ్మోహన్ గారి సహకారంతో, అపర్ణ గారు, జాస్తి సాంశివరావు గారు వీళ్ళందరి సహకారంతో ఈ కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం ద్వారా ఈ సామాజిక బాధ్యత కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఆయుష్ హాస్పిటల్ దీనిలో పాలు పంచుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఈ సంవత్సరం కూడా ఇస్త్రీ పెట్టెలు ఇవ్వడం జరిగింది. మరి ఆయుష్ హాస్పిటల్ వారు ఒక సామాజిక స్పృహని దృష్టిలో పెట్టుకుని వారు చేస్తున్న వైద్య సేవకి ఏమాత్రం పొందన లేకుండా మరి ఒక ఎమ్మెల్యే గారి ద్వారా ఈ మిషన్లు పంపిణీ చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఇది వారి ఉదారత అని కూడా తెలియజేస్తుంది. ఎన్నో రకాలుగా మనుషులకి సహాయపడగలిగిన డాక్టర్లు మరి ఈ రకంగా ముందుకు రావడం అనేది ఎక్కడా మనం వినలేదు, చూడలేదు. కాబట్టి ఇంత బాధ్యతను వహించి వారు ఇస్తున్న ఈ సేవను ప్రతి ఒక్కరూ కూడా చక్కగా వినియోగించుకోవాలని చెప్పి, మరి ఈ హాస్పిటల్ ఇంకా ఎంతగానో అభివృద్ధి చెంది మరి మా డివిజన్లో ఉండటం కూడా మరి మా అదృష్టంగా భావిస్తూ, మరి ఇక్కడికి వచ్చిన డాక్టర్స్ వారి బృందానికి కూడా మరి మా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి తీసుకు. గత 12 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఇండియా బ్యాంకు నిరంతర సేవలు వినియోగదారులకు అందిస్తోందని రీజనల్ మేనేజర్ సురేష్ తెలిపారు. బ్యాంకు అభివృద్ధికి మినిస్టర్ ఉద్యోగులకు క్రీడలను నిర్వహించడం ద్వారా మానసిక ఉల్లాసం వస్తుందన్నారు. ఇండియా బ్యాంకు 112వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని బందర్ రోడ్లోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కృష్ణా జిల్లాలోని, పశ్చిమ గోదావరి జిల్లాలోని 85 బ్రాంచులకు సంబంధించిన ఉద్యోగులకు స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జోనల్ మేనేజర్ సురేష్ జెండా ఊపి క్రీడలను ప్రారంభించారు. అనంతరం ఆయన క్రికెట్ ఆడి ఉద్యోగులను ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ, ఇండియన్ బ్యాంకు దేశవ్యాప్తంగా ఉద్యోగులకు నిర్వహిస్తున్న స్పోర్ట్స్ మీట్లో భాగంగా ఈ క్రీడలను నిర్వహిస్తున్నామని తెలియజేశారు. నిత్యం విధుల్లో బిజీగా గడిపే ఉద్యోగులకు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. భవిష్యత్తులో ఇండియన్ బ్యాంకును బ్యాంకింగ్ రంగంలో మొదటి స్థానంలో నిలిపేందుకు ఉద్యోగులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తర్వాత రన్నింగ్ రేస్ పెట్టుకున్నాం. తర్వాత మొత్తం చుట్టుపక్కల నుండి మొత్తం దగ్గర 150 మంది జనం వచ్చారండి వీళ్ళంతాను. ఈరోజు ఫౌండేషన్ డే సందర్భంగా మా ఇండియన్ బ్యాంక్ తరఫున మీ ప్రెస్ వారందరికీ కూడా చాలా కృతజ్ఞత తెలియజేస్తూ మీరు వచ్చినందుకు చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ ఒక్కరోజే సెలబ్రేషన్ చేస్తున్నాం సార్. సండే కాబట్టి ఈ ఒక్కరోజే చేస్తున్నాం అండి. నా పేరు సురేష్ కుమార్ అండి, ఎంబీ సురేష్ కుమార్, జోనల్ మేనేజర్. చేయమని మాకు డైరెక్షన్స్ వచ్చాయి. ఆ డైరెక్షన్స్ అనుగుణంగా మేము ఇవాళ సబ్మిట్ ఇవాళ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి మా వెస్ట్ గోదావరి కృష్ణా డిస్ట్రిక్ ఎంప్లాయీస్ ఇచ్చారు. అందులో డిఫరెంట్ యాక్టివిటీస్లో మేము కండక్ట్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రెస్ మీడియాకి
మా పర్టికులర్గా ఇండియన్ బ్యాంక్ ది పెర్ఫార్మెన్స్ ఇవన్నీ ఇండియాలో నంబర్ వన్ బ్యాంక్ కూడా 2017-18 కూడా రావటం జరిగింది. పెర్ఫార్మెన్స్ కూడా చాలా. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ కానిస్టేబుల్ ఎంపికకు సంబంధించిన రాత పరీక్ష నిర్వహించారు. విజయవాడ నగరంతో సహా జిల్లాలో సుమారు 24 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానిస్టేబుల్ ఎంపిక పరీక్షకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో మొత్తం 17,423 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. మసిలీపట్నం పరిధిలో 8 పరీక్షా కేంద్రాలు, కంచిచెర్ల నందిగామ పరిధిలో 16 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరిగింది. ముందు జాగ్రత్తగా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జీవన విధానంలో క్రమశిక్షణకు సమయ పాలనకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలి. లయోలో కాలేజ్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రసంగించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. హనుమాన్ చాలీసా పఠనంతో మారుమోగిన కృష్ణానది తీరం. లక్ష మందితో జరిగిన చాలీసా పఠనంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికి అందించాలన్నదే లక్ష్యం. జన్మభూమి మా ఊరు కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన 5K రన్ ప్రారంభించిన కలెక్టర్ లక్ష్మీకాంతం. జాయింట్ కలెక్టర్ వ్యాఖ్యలను నిరసిస్తూ గంటపాటు కేబుల్ ప్రసారాలను నిలిపివేసిన MSOలు, ఆపరేటర్లు. బాధ్యత గల పదవిలో ఉన్నవారు అటువంటి వ్యాఖ్యలు సరికాదన్న ఏపీ మల్టీ సిస్టమ్ ఆపరేటర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.